నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తమిళ స్టార్ విజయ్ తలపతి అయితే తన పార్టీ ఎజెండాని అయితే ఆవిష్కరించారు. దీంతో మరి రోజా గారు ఆ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అండ్ ఈ విజయ్ గారి పార్టీ జెండాలో విశేషాలు ఏంటి, అంటే ఆ జెండాకి ఏమైనా ప్రత్యేకత ఉందా ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు చూస్తుంటే కొన్ని అంటే తమిళ సూపర్ స్టార్ అనే విజయ్ తలపతి గారు అయితే తన పార్టీ జెండాని అయితే ఆవిష్కరించారు. ఆ పార్టీ ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకున్న టైంలోనే రోజా గారి పేరు కూడా ప్రస్తావన వచ్చింది. ఏంటంటే రోజా గారు విజయ్ గారి పార్టీలో జాయిన్ అవుతున్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు మరి? ముందు అసలు ఇవాళ విజయ్ ఎవరైతే ఉన్నారో, విజయ్ దళపతి తమిళ స్టార్, ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు, అలాగే పార్టీ గీతాన్ని కూడా ఆవిష్కరించారు. పనయార్ అని ఒక పార్టీ కార్యాలయంలో ఆయన తన తల్లిదండ్రులు, మద్దతుదారులు, ఇంకా చాలామంది సమక్షంలో వీటిని ఆవిష్కరించారు. అయితే ఈ జెండా ప్రత్యేకత ఏంటి, రెండు ఏనుగులు మధ్యలో ఒక ఫ్లవర్ ఉంది, ఒక పువ్వు. ఆ పువ్వు ప్రత్యేకత ఏంటి అంటే మీరు చూసుకుంటే కనుక అయితే తమిళులు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, వాళ్ళు మెచ్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిదానికి ప్రాచీనతతో వాళ్ళు దాన్ని జోడిస్తారు. వాళ్ళ సాహిత్యం ఏదైతే ఉందో, వాళ్ళ సంఘకాలం ఏదైతే ఉందో, లేదు వాళ్ళ చరిత్రలో వచ్చిన రాజులు ఎవరైతే ఉన్నారో, ఆ పరంపరకి సంకేతంగా వీళ్ళు దేనినైనా ఉపయోగిస్తారు. ఏనుగులు చాలా ప్రత్యేకత వాళ్ళకి, మనం చూస్తాం చరిత్రలో కూడా ఏనుగులు చాలా మంచి పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా ఒక పువ్వు అని చెప్పాం మనం, అది ఆరెంజ్ కలర్లో ఉంది, దాన్ని వాగాయి అంటారు. అంటే చోళులు, పాండ్యులు, పాండ్యరాజులు, చోళరాజులు వాళ్ళు యుద్ధంలో నెగ్గి వచ్చాక ఆ పువ్వులతో చేసిన దండల్ని వాళ్ళకి వేసేవాళ్ళు. ఆ పువ్వు ప్రత్యేకత, అది అంటే విజయానికి సంకేతం. తమిళ వెట్రి కళగం అనేది విజయ్ దళపతి పార్టీ పేరు. వెట్రి అంటే కూడా విజయమే, వాగాయ్ అనే పువ్వు కూడా విజయానికి సంకేతమే. అంటే తన పేరుని తనకు తెలియకుండా ఎట్లా తీసుకొచ్చారో చూడండి. అంటే నా పార్టీ విజయానికి సంకేతం సుమా అని ఆయన చెప్తున్నారు. బాగుంది. మనం ఇది పార్టీ జెండా కలర్ కూడా ఎరుపు ఉంది. మీరు చూసుకుంటే డిఎంకే ద్రవిడ మున్నేట్ర కళగం వాళ్ళకు కూడా బ్లాకు, రెడ్డు ఆ రంగులు ఎక్కువ, వీళ్ళు ఎరుపు నలుపు వీళ్ళని ఆకర్షిస్తాయి. నలుపు అనేది ఒక డిగ్నిటీకి సంకేతం. అది మనం దేనికైనా నలుపుని మించిన అందమైన రంగు లేదు ప్రపంచంలో చెప్పాలంటే. ఎరుపు కూడా మన భావోద్వేగాలకు సంకేతం. కాబట్టి అంటే రంగుల ఎంపిక కావచ్చు, రంగుల కలయిక కావచ్చు, అది కూడా మనకి కంటికే కాదు మనసుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది, పార్టీ పరంగా కూడా అది ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఇవాళ మనం విజయ్ పార్టీకి సంబంధించిన చూసుకుంటే అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏనుగు గజరాజు, యాక్చువల్గా మనం ఇంద్రుడికి కూడా, ఇంద్రుడి వాహనం కూడా ఐరావతం, సో అది మనకి లక్ష్మీప్రదం అంటాము ఏనుగుని మనం, అదేవిధంగా విజయానికి సంకేతం అంటాం. సో ఇవాళ అన్నింటితో కూడిన ఒక దాన్ని ఆయన తీసుకున్నారు. తర్వాత ఒక కురళ్ళు తీసుకున్నారు. కురళ్ళు అంటే తిరువళ్ళువర్ రాశారు వాళ్ళు, యాక్చువల్గా తిరుక్కురళ్ళు అంటారు. కురళ్ళు అంటే ఇప్పుడు మనం ద్విపదలో చెప్తాం, అంటే రెండు పాదాలతో కూడిన ఒక సూక్తిలాగా. పిరపకుం ఎల్లా ఉయర్కుం అంటే పుట్టుకతో అందరూ సమానమే. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈ కురళ్ళని తీసుకోవటంలో, తిరుక్కురళ్ ఒకటో శతాబ్దికి చెందిన ఆయన అంటారు, తిరువళ్ళువర్ రాశారు తిరుక్కురళ్ అది. సో దీంట్లో ఈయన తీసుకున్న ఈ సూక్తికి అర్థం ఏంటంటే పుట్టుకతో అందరూ సమానం. అంటే నా పార్టీలో కుల, మత, పేద, గొప్ప అనే తారతమ్యం లేదు, అందరూ సమానమే అని చెప్పేదానికి అంటే సంకేతంగా ఆయన ఈ సూక్తిని తీసుకున్నారు అని మనకు అర్థమవుతుంది. సో ఇవాళ విజయ్ దళపతి ఏదైతే పార్టీ పెట్టారో, ఈ పార్టీని ఆయన చాలా అంటే అడుగు ఆచితూచి వేస్తున్నాడు, ఆయన చాలా ఆలోచించి వేస్తున్నాడు. ఆయన ఇప్పుడు లాస్ట్ సినిమా మనం గోట్ వస్తుంది, అది ఆ గోట్కి ముందు అంటే ఇదే చివరి సినిమా అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. మేబీ
ఈ రెండేళ్ళు ఆయన పని చేయకపో సినిమాల్లో నేను ఇప్పుడు పని చేయను అన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు కదా. సో అంటే తను ఒక లాంగ్ ఇదిలో వెళ్ళాలి రాజకీయాల్లోకి అని అనుకున్నారేమో. మీరు చూసుకుంటే కనుకైతే ఇప్పుడు డిఎంకే తర్వాత ఒక వాక్యూమ్ ఉంది. డిఎంకేకి సరైన నాయకుడు లేడు. ఉదయనిధి ఉన్నాడు కానీ ఉదయనిధికి అంత స్టేచర్ లేదు చెప్పాలంటే. సో ఇప్పుడు విజయ్ దళపతికి ఒక మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి పేరుంది, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకి ఎక్కువ. సో రాజకీయాల్లో కూడా నేను ఒక ఒరవడిని సృష్టించగలను, నేను ఒక కొత్తదనాన్ని తీసుకురాగలను అని విజయ్ అనుకుంటున్నట్టున్నారు. సో ఈలోగా పార్టీని బలోపేతం చేసుకుంటూ నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనలో ఉన్నారు ఆయన. సో 26 ఎన్నికల్లో తమిళ వెట్రి కడగం ఏదైతే ఉందో అది తప్పకుండా విజయం సాధిస్తుందా, విజయ్ దళపతి ముఖ్యమంత్రి అవుతాడా అనేది మనం వేచి చూడాలి. మరోపక్క ఇందాక మీరు అన్నారు రోజా, రోజా జాయిన్ అవుతారా ఈ పార్టీలోని, గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే రోజాకి చాలా ప్లస్లు చాలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మైనస్లు కూడా ఉన్నాయి ఆవిడకి. ఒకటి, ఆవిడ తమిళ ఇండస్ట్రీలో పనిచేశారు, తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు, తర్వాత తమిళనాడులో ఉన్నారు మద్రాసులో. సో ఆవిడకి మంచి తమిళ్ కూడా వచ్చు, అది ఒక ప్లస్ పాయింట్. రెండోది, రాజకీయ అనుభవం పుష్కలంగా ఉంది ఆవిడకి. ఒకప్పుడు రోజా చాలా మంచి వ్యక్తిగానే పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చారో ఆవిడ తన పంతా మార్చుకున్నారు, బాగా సంపాదించుకున్నారు మనిషి. అవినీతి సంపాదన అని విన్నాం మనం. తర్వాత ప్రతి వాళ్ళని అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదు లోకేష్ కావచ్చు, ఆయన ఆవిడ చాలా మాటలు అంది. అంటే తన హద్దు మీరి ఆవిడ మాటలు మాట్లాడటం జరిగింది. అదేవిధంగా షర్మిలను కూడా ఆవిడ చాలా మాటలు అన్నారు. అంటే వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నాం అనేది మర్చిపోయి మాట్లాడారు. తర్వాత ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ విషయంలో ఆవిడ 105 కోట్ల స్కామ్లో ఇరుక్కుంది. సో ఇప్పుడు సిబిఐ అయితే ఆవిడ మీద కేసు ఫైల్ చేసింది, లుకౌట్ నోటీసులు ఇచ్చారు. కాబట్టి ఈ స్థితిలో ఆవిడ విజయ్ పార్టీలోకి వెళ్తారా, ఆవిడ వెళ్ళినా విజయ్ తీసుకుంటారా అనేది ఒక సందేహం మనకి. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే కుంభకోణంతో పాటు ఆమె మాటలు ఎలా మాట్లాడుతుంది కూడా ఇక్కడ అందరు ప్రజలు చూశారు. సో దీంతో ఆమె రాజకీయ భవిష్యత్తే ఇక్కడ ఏపీలో కొంచెం ప్రశ్నార్థకంగా మారింది. మరి ఇక్కడ చూసి ఇక్కడ ఇలా చేసిన ఆమె మళ్ళీ అక్కడికి వెళ్తే మరి ఎలాంటి చేంజ్ చేసుకుంటారా, లేకపోతే అదేలాగా ఉంటారా అనేది కూడా ఒక డౌట్ ఉంది. చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా మరి? అవి తీరాలి. ఎందుకంటే తమిళనాడులో రాజకీయాలు ఎలా ఉంటాయంటే, మీరు వాళ్ళ స్పీచెస్ వింటే చాలా బాగుంటాయి, వాళ్ళు చాలా అద్భుతంగా ప్రసంగిస్తారు. తమిళనాడులో మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళకు భాష మీద పట్టు ఉంటుంది, విషయ పరిజ్ఞానం ఉంటుంది, వాళ్ళు చాలా చక్కటి ఒక స్పీచ్ని ఇవ్వగలరు. ఆరేషన్ అంటాం చూడండి, మంచి ఆరేటర్స్ వాళ్ళు. వాళ్ళు పట్టిమండ్రాలని చాలా చక్కటి వాదోపవాదాలు అవన్నీ నిర్వహిస్తారు వాళ్ళు. అంటే ఆ పదాలు వాళ్ళు వాడేవి కానీ, వాళ్ళు మాట్లాడే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పాలంటే. అది మనకి ఇంకెవరికి లేదు. అది మనం ఎంత మంచి తెలుగు మాట్లాడినా, ఎంత వాగ్ధాటి ఉన్నా, తమిళ స్పీచెస్ ముందు మనం వెలవెలబోతాం, మనం ఒప్పుకొని తీరాలి. అది అంటే తెలుగు భాష చాలా అద్భుతమైందే, కానీ వాళ్ళతో ఈ విషయంలో మాత్రం పోటీ పడడం కష్టం. మనం మీరు కనుక అసలు కరుణానిధి గారి స్పీచెస్ కానీ, ఎంజీఆర్ గారి స్పీచెస్ కానీ ఇలా కొంతమంది వినండి. అంటే ఒక పన్ను అంటాం మనం, వాళ్ళు సెటైర్స్ వేసింది కూడా చాలా అందంగా ఉంటుంది. అది ఆ భాషకు ఉండే గొప్పతనమో లేకపోతే వాళ్ళు వాడే పదాలో నాకు తెలియదండి, బట్ అది మాత్రం ఉంటుంది. కాబట్టి రోజా తన పంథాన్ని మార్చుకోవాలి, ఆవిడ తన మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి, లేకపోతే తమిళ ప్రజలు అంగీకరించరు. లేకపోతే ఆవిడకి మంచి వాగ్దాటి ఉంది, ఆవిడకి కూడా అదేమీ మన సందేహం లేదు. మనకి జయప్రద గారికి ఉంది, ఈవిడికి ఉంది. అంటే సినిమాల్లో ఉండి పొలిటీషియన్స్గా మారినప్పటికీ వీళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు, అది అందరం ఒప్పుకోవాల్సిన విషయం. అది కాబట్టి ఆ రకంగా చూసుకుంటే రోజా భాష వరకు ఆవిడ మార్చుకోవాలి. తర్వాత మరి ఆవిడ మీద కేసులు ఉన్నాయి కాబట్టి మరి ఎంతవరకు విజయ్ దళపతి యాక్సెప్ట్ చేస్తాడో మనకు తెలియదు. ఏది ఏమైనా తమిళ వెట్రి కళగం అనేది తప్పకుండా రానున్న ఎన్నికల్లో విజయం సాధిస్తుందని భావిద్దాం.